ఆదిమూలం మనోహర్ గారికి విమానంలో ఒక అభిమాని షాక్ ఇచ్చాడు. అంటే జనసేన కార్యకర్త ఒకరు, జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఒకరు షాక్ ఇచ్చారు అనేటువంటి కోణంలో నాదిమూలం మనోహర్ గారు చెప్పారు. దానికి సంబంధించినటువంటి పరిణామాలు ఏంటి అంటే, ఆయన ఒక విమానంలో వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి టైంలో ఆయన సీటు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి జనసేన పార్టీని దయచేసి బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి, జనసేన పార్టీ ఖచ్చితంగా రావాలి, రాష్ట్రంలో మార్పు తీసుకొని రావాలి, దానికి నా వంతుగా నేను 2 లక్షల రూపాయలు చెక్కిస్తున్నానని చెప్పేసి ఆయనకి ఇచ్చాను. ఫోటో ఆశించలేదు, ఏమీ ఆశించలేదు. జనసేన పార్టీ వల్ల ఒక మార్పు వచ్చి జనసేన పార్టీ ముందుకు వెళ్ళగలిగితే నాకు అంతకంటే ఏం అవసరం లేదు సార్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ రోజా గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఒక రకమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా కలిసి పిల్ల బ్యాచ్ అంటారు, అంబటి రాంబాబు గారికి సంబంధించి, బోసా గారికి సంబంధించి, ఓ అంటే వీళ్ళకి ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఎట్టు తిప్పాలి, ఎలా రాజకీయం చేయాలి క్లియర్గా తెలుసు. బట్ వాళ్ళు స్వార్థపూరితమైనటువంటి విధానం అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో జనసైనికులు మాట్లాడుతున్నమాట, ఎప్పుడూ మాట్లాడేటువంటి మాట. వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే పిల్ల సైన్యం అంటారు, ఏదో చిన్న చిన్న పిల్లలు అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎంత పెద్ద స్థాయిలో హైకోర్టు లాయర్స్, అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్లో లేరు పవన్ కళ్యాణ్ గారు జనసైనికులు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు, కానీ ఏదో మాట్లాడగలిగారు మాట్లాడతారు. ఇప్పుడు ఒకరు అసలు ఏం ఆలోచించకుండా, కనీసం ఫోటో కూడా ఆశించకుండా జస్ట్ ఒక సైన్ చేసేసి చెక్ తీసుకొచ్చి 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేసాడంటే మరి ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టు, ఎంత సంపాదిస్తున్నట్టు, అంటే ఎంత మెచ్యూర్డ్ లెవెల్ ఉన్నట్టు వాళ్ళకి. మరి అలాంటి మేధావులందరూ మరి జనసేన ఎదగాలని జనసేన భావజాలం అర్థమైతే, జనసేన కదిలేదు, జనసేనకి మేనిఫెస్టో లేదు, ఈయన తోట చంద్రశేఖర్ ఎవరో, ఈ టీవీలో ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పించుకున్నాడు, ఆయన జనసేనకి మేనిఫెస్టో లేదా, జనసేన విధి విధానాలు ఏంటియా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టిగా అంటే వీళ్ళందరికీ డబ్బు ఇచ్చేకునేటువంటి రాజకీయాలు, మ్యానిపులేషన్తో కూడుకున్నటువంటి రాజకీయాలు, ప్రజల్ని దోచుకు తినేటువంటి రాజకీయాలు, వాళ్ళని వాళ్ళకు ఒక 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 కుక్కకి ఒక బిస్కెట్ పడేసి లేకపోతే ఒక మాంసం ముక్క పడేసి బిర్యానీ మొత్తం వీళ్ళు తినేసేటువంటి విధంగా జనాన్ని బానిసలు చేసి ఆడుకుంటున్నటువంటి ఈ దరిద్రమైనటువంటి విధానం పోగొట్టడం కోసం, ఒక రాజకీయ మార్పు కోసం కుళ్ళిపోయినటువంటి విధానాన్ని బాగు చేసేటువంటి విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు ఉంటాయి. ఇది ఎవరికి అర్థమేసావదు, అంటే ఒక రకరకాలుగా ఆలోచించుకుంటుంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, జనసేన పార్టీ వస్తే తాటూడిపోయింది అన్న విషయం అందరికీ తెలుసు. తెలిసి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయ వాళ్ళు చేయాలి చేస్తుంటారు. కాబట్టి జనసేన పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు ఇప్పుడు జనసేన సోషల్ వింగ్ ఉంది, జనసేన సోషల్ వింగ్కి డబ్బులు ఇస్తారా, కోట్ల రూపాయలు మిగతా పార్టీలు ఇచ్చి సోషల్ మీడియా నడిపిస్తున్నాయి కదా. కానీ జనసేన పార్టీకి స్వచ్ఛంద కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు స్వచ్ఛందంగా, మరి దేనికి చేస్తున్నట్టు, కొన్ని లక్షల మంది జనసేనకి విరాళాలు ఇస్తున్నారు మరి మిగతా, అంటే ఓన్లీ ఒక రకంగా చెప్పాలంటే విరాళాల మీద ఆయన సొంత కష్టం మీద నడిపిస్తున్నటువంటి పార్టీ భారతదేశంలో ఇప్పుడైతే ఉందా, ఏది లేదు, గతంలో ఉండేది కానీ ఇప్పుడు లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి భావజాలం అనేది చాలా గట్టి భావజాలం, అది అందరికీ అర్థమైంది. కానీ వాళ్ళు ఏదో రాజకీయాలు చేయాలి కాబట్టి, వాళ్ళ పదవులు కాపాడగలరు కాబట్టి, స్వార్థపూరితమైన విధానాలు కాబట్టి ఏదో మాట్లాడుకుంటూ మాట్లాడుతుంటారు. ఏమైతే చూడండి.